డ్రాగన్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు, అసలు ఈ చెట్లు లేని వాళ్ళు కూడా డ్రాగన్ 4 మొక్కలు వేసుకోండి, హ్యాపీగా ఫ్రూట్స్ తినచ్చు. హలో అండి, నేను జహాన్. డ్రాగన్ ఎన్ని మొగ్గలు చూసారా? అటు సైడు, కింద సైడు, అక్కడ మొగ్గలు. రిజల్ట్ చూపిస్తాను ఆ వాటర్ పోసిన తర్వాత అని చెప్పాను కదా, ఇదేనండి రిజల్ట్. ఎన్ని కాయలు వచ్చినాయో చూసారా? ఇంత ఎక్కువగా ఎందుకు చూపిస్తున్నామంటే, మనం మార్చి నుంచి ఈ కాయలు వస్తూనే ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా మనం ఈ కాయలు తింటాం కాబట్టి వీటి గురించి ఎక్కువగా కేర్ తీసుకోవాలి, ఎక్కువగా మనం కాపించుకొని తినాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా ఈ కాయల గురించి చూపిస్తున్నానండి. కాయలు కోసేసిన తర్వాత మళ్ళీ ఎలా పోతే ఎట్లా స్టార్ట్ అయిందో చూడండి. అక్కడ కాయలు, ఇక్కడ కాయలు, ఇది వైట్, ఇక్కడ వైట్ కొమ్మ ఒకటి గుచ్చాను. ఆ కొమ్మ నాటిన 1 ఇయర్కే మళ్ళీ నెక్స్ట్ కాప్కే కాయలు స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇదే వైట్, ఇక్కడ ఒక కొమ్మ, అక్కడ ఒక కొమ్మ నాటాను, వచ్చినాయి. తర్వాత ఇదంతా వస్తాయండి, ఇక్కడంతా స్టార్ట్ అవుతాయి. నేను ఆ వాటర్ చెప్పాను కదా మీకు, కిచెన్ వేస్ట్ మొక్క పక్కన వేసే అవకాశం ఉన్నా లేకపోయినా ఆ వాటర్ కనుక పోసారంటే మీకు వీలైన వాళ్ళు వీక్లీ వన్స్ అయినా ఒక్క జగ్గు పోసుకోవచ్చు, తర్వాత మంత్లీ వన్స్. ఇదేంటంటే వెంట వెంటనే మనకి కాయలు ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం వారం వారం పోసుకుంటేనే చక్కగా వెంట వెంటనే కాయలు అయిపోగానే మళ్ళీ పోతొచ్చి కాయలు మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను హార్వెస్ట్లో ఇప్పటికే 2-3 టైమ్స్ కాయలు కోసాను, కోసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి చూడండి. అది వైట్, ఇక్కడ కింద ఒకటి ఉంది అది వైటే, అది కొంచెం చూపించడం కష్టంగా ఉందండి. ఇవ్వండి, అక్కడ అంత ఉన్నాయి, అటు సైడ్ అంత ఉన్నాయి. ఆ బయటకు వేసేసాం కాబట్టి గోడ బయట అలా వేసేసాను. ఇంకా అటు సైడ్ 1 ఇయర్లో నేను నాటిన కొమ్మ ఎలా కాయలు వస్తుందో చూపిస్తాను. చెప్పాను కదా మనకి ఈ కొమ్మ, ఇదిగోండి ఇట్లా మనం చూసుకొని పెట్టుకోవాలి. ఈ కొమ్మకు వచ్చింది కదా పూత, ఫ్లవర్ వచ్చింది కదా. ఈ ఫ్లవరు కాయ అయిపోయిన తర్వాత మనం కోసేసిన వెంటనే ఈ కొమ్మ అంతా కట్ చేసి మనం నాటేసుకోవాలి. చిన్న కుండీల్లో నాటుకున్నా కూడా బ్రహ్మాండంగా కాయలు కాస్తాయండి. ఈ డ్రాగన్ మాత్రం బాగా డెవలప్ చేసుకోవచ్చు అని నేను చెప్తూ ఉంటాను కదా. మనము మార్చి కాకపోయినా మే నుంచి, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా మనం ప్రతీ నెల మనం కాయలు కోసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ కాయలు పండేసరికి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇటుపక్క 2 కాయలున్నాయి, అక్కడ 2 కాయలున్నాయి, మళ్ళీ వెనక పక్క 4-5 కాయలున్నాయి. ఆ కాయలన్నీ కోసేసరికి మళ్ళీ ఈ ఫ్లవర్స్ మళ్ళీ కాయలుగా మారుతాయి అన్నమాట. నెల నెల మనకి పండ్లు వస్తాయి. అట్లా ప్లాన్ చేసుకుంటూ మీరు ఈ వాటర్ పోసుకుంటూ ఉంటే ఇంత రిజల్ట్ చూశారు కదా. నేను రిజల్ట్ ఎట్లా ఉందనే చూపించడానికే మీకు చూపించాను. ఈ వాటర్ పోసిన తర్వాత నాకు అక్కడ 1 ఇయర్ అనమాట, పోయిన సంవత్సరం కొమ్మ నాటాను, ఒక ఫిల్టర్ డబ్బాలో పెట్టాను, అది ఇప్పుడు కాయ ఇచ్చిందనమాట. పోయిన సంవత్సరం నేను ఆగస్టులో నాటిన కొమ్మ ఇవ్వండి, వాటర్ ఫిల్టర్, ఆ స్టీల్ వాటర్ ఫిల్టర్లు నాటాను అనమాట. ఇక్కడ 2 సెట్ చేశాను, అదిగోండి ఆ వాటర్ ఫిల్టర్లో 2 కొమ్మలు పెట్టాను. ఒకటే పెడదామనుకున్నాను కానీ మనకి ఆశ ఎక్కువ కదా, అందుకని 2 పెట్టేశాను. ఇక్కడైతే చూడండి 3-4 పెట్టేశాను, అంటే ఇవి కొన్ని తీయాలి, కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఇద్దామని తీసాను. ఇక్కడ 3 పెట్టాను ఇవ్వండి, ఈ ఫిల్టర్, ఇది పెద్ద ఫిల్టర్ అనమాట, ఇది పెద్ద గొందలని చెప్పి 3 పక్కలు 3 పెట్టాను. దీనికి ఇంకా రాలేదండి ఫ్లవరు, కానీ ఆ కొమ్మకి చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. పక్క పక్కనే అదే కొమ్మకి పక్క పక్కనే 2 ఫ్లవర్స్ వచ్చినాయి, ఒక ఫ్లవర్ పోయింది చూడండి, యెల్లో కలర్ అయిపోయింది. దానికి బలం సరిపోలేదన్నమాట పక్కనే రావటం వల్ల. అదే కొంచెం డిస్టెన్స్లో, ఒక 4 ఇంచులు 5 ఇంచుల డిస్టెన్స్లో వచ్చినా కూడా సెట్ అయిపోయేది, కానీ అది పాడైపోయింది చూడండి. అది రాలిపోద్ది, అది రాలిపోద్ది పక్క చూసారా, అది ఇంకా 2 డేస్లో ఓపెన్ అవుతుంది. 1 ఇయర్ లోపే
మనకి వచ్చేసింది. నేను రాదనుకున్నానండి, అంటే గ్రోత్ పెద్దగా లేదు, కొంచెం తక్కువ మట్టి కూడా చూసారు ఎంత చాలా తక్కువగా ఉందన్నమాట. ఆ కుండీలు చూపిస్తాను అటు వెళ్ళి, గ్రోత్ కూడా బాగా పెరగలేదన్నమాట. రాకపోవచ్చు అనుకున్నాను కానీ వచ్చేసింది చూడండి. అదిగోండి చాలా తక్కువ మట్టి, సగమే ఉందన్నమాట ఫిల్టర్కి. ఇది సరే నేను పెద్ద రాకపోవచ్చు అనుకున్నాను. ఇక్కడ ఈ మొక్కని సైడ్ మొక్కను ఇంకొక మొక్క ఉంది కదా, ఈ మొక్క తీసేద్దాం. ఈ మొక్క తీసేస్తే ఈ మొక్క బాగా పెరిగిద్ది అన్నమాట, కంటిన్యూగా కాయలు బాగా వస్తాయి. అదిగోండి అట్లా చిన్న చిన్న కుండీలు ఉంటే ఒకే మొక్క నాటడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా ఈరోజు మన డ్రాగన్ ఎంత బాగా కాయలు కాస్తుందో. ఇంకా నేను ఇంకా అటు సైడ్ కొన్ని చోట్ల పెట్టానండి, ఇంకా చూపిస్తాను. మనం ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి అంటే ఈ ప్లేస్ ఉంది చూసారు, ఈ గోడ పక్కన ఈ బ్యాక్ సైడ్ ప్లేస్, ఆ ప్లేస్లో నేను చెప్పే విధానం అడుగు భాగాలు కట్ చేసి చిన్న చిన్న కుండీలలో మనము అక్కడ పెట్టేసి చూసారు, ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఆ కుండీ ఒకటి పెట్టి ఆ కుండీలో మట్టి పోసి డ్రాగన్ పెట్టుకొని ఇట్లా గోడ మీద వేసేసుకోవాలి. అట్లా ప్లాన్ చేస్తున్నానండి. మనం ఏంటంటే కుండీలు ఎక్కువగా ఉండవు, బరువు ఎక్కువ ఉండదు, తర్వాత మనకి ఈజీగా మనం పెంచుకోగలుగుతాం అన్నమాట. ఆ కుండీ ఉందనుకోండి పైన వాటర్ తక్కువ పోయాలి కదా దీనికి, ఆ కుండీలో 2 రోజులకు 3 రోజులకి అలా పోసేసామనుకోండి, కింద మామూలుగానే రోజు పోసుకుంటాం. ఇలా కింద మామూలుగా పోసేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో కుండీ పెట్టేసేసి నాటేసామనుకోండి, చక్కగా రూట్స్ కూడా కిందకి వెళ్ళిపోతాయి, బాగా గ్రోత్ వస్తుంది. కుండీలో ఒక పక్కన డిస్టర్బ్ లేకుండా ఉంటుంది అన్నమాట, ఇట్లా గోడ బయటకు వేసేయచ్చు. అట్లా నేను కొంచెం అక్కడక్కడ సెలెక్ట్ చేసి నాటేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా కుండీలు ఎక్కువ పెంచుకోకుండా, అదే మనం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంది కదా, అట్లా పెంచకుండా ఇలా ప్లాన్ చేయబోతున్నానండి. అలా మీకు ఐడియా ఉంటుంది, కొంచెం మీకు మడులు ఉన్న వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. గోడ బయటకు మనం వేసుకోగలుగుతాం, వీటికి మళ్ళీ మనం కర్రలు కట్టి టైర్లు పెట్టి ఇవన్నీ మనం చేయలేము కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకుంటే చక్కగా గోడ బయట, ఇప్పుడు చూసారు అది ఎంత హ్యాపీగా ఎంత బాగా పెరుగుతుందో, గోడ బయటకు వేసేసుకుంటున్నాం. ఇది కూడా గోడ బయటకు వేసేసుకోవచ్చు. అట్లా గోడ బయటకు వేసుకొని ఇక్కడ ఒక కుండి, ఇక్కడ ఒక కుండి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి నాకు ప్లేస్ ఉంది, ఇక్కడ అంతా బొప్పాయి నారు వేశాను. ఆ విత్తనాలు ఉండడం వల్ల కాయ తిన్న తర్వాత అలా వేసేస్తే మొలుస్తున్నాయి. ఇక్కడ ఒక కుండీ పెట్టేసి ఈ ప్లేస్లో ఇక్కడ డ్రాగన్ వేసి బయటకు వేసేయాలి. అందుకండి అలా అట్లా చిన్న చిన్న మడులు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న కుండీల్లోనే పెంచగలిగే వాళ్ళు కూడా ఇలా మీకు గోడ బాల్కనీ గోడలు బయట కూడా వేసుకోవచ్చు అండి. ఇది నేను అందుకే నేను చూపించాను ఇప్పుడు. ఇది బాల్కనీ, ఫ్రంట్ బాల్కనీ, మాది ఫ్రంట్ బాల్కనీలో వేసేసుకోవచ్చు బయటికి, గోడ బయటికి. చూసేసారా అలా బయటకు వేసేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట, బయటకు వెళ్ళిపోతూ పెరుగుతూ ఉంటే. మనం ఆ కాయ కాసిన తర్వాత ఆ కొమ్మ చూసారా, ఆ కొమ్మ కట్ చేసి మళ్ళీ నాటుకోవటమే. మళ్ళీ నాటుకుంటే మళ్ళీ మనకు 1 ఇయర్ మళ్ళీ ఆగస్టు సారీ మే నుంచి కాయలు మొదలైపోతాయి. ఓకేనండి, అందరూ ఇలా చక్కగా ప్లాన్ చేసుకొని డ్రాగన్ కూడా, ఏ మొక్కలు లేని వాళ్ళు కూడా డ్రాగన్ పెంచుకోవచ్చు అండి. నేనైతే అరటి తొక్కలు, తర్వాత ఈ ఉల్లి తొక్క, తర్వాత మామిడి. ఇప్పుడు మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి, తొక్కలు చాలా ఉంటున్నాయి కాబట్టి మామిడి తొక్కలన్నీ వేసి మిక్సీ చేసి వాటర్ పోసేసానండి. నేను ఈ వీడియోలో చెప్పాను కదా ముందు వీడియోలో, అదేవిధంగా మీరు కూడా ఈ కాయలు ఉన్నన్నాళ్ళు డిసెంబర్ దాకా మీరు పోసుకుంటూనే ఉండొచ్చు. అలా వాటరు మంత్లీ 15 డేస్కి ఒకసారి పోయండి, నెలకు ఒకసారి పోయండి, వీక్లీ వన్స్ పోయండి, నో ప్రాబ్లం. ఓకేనా, థ్యాంక్ యూ.